భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి చేపట్టబోయే పాదయాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి బర్కత్పురాలోని భాజపా నగర కార్యాలయంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యకుడు గౌతమ్రావు అధ్యక్షతన సమాపేశం నిర్వహించారు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహణ బాధ్యతల్ని భాజపా రాష్ట ఉపాధ్యకుడు మనోహర్ రెడ్డికి అప్పగించారు పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రపై బండి సంజయ్ భాజపా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు లక్షల కోట్ల అప్పు తెలంగాణలో ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల ఎన్నికల నాటికి ఐదు లక్షల కోట్లకి అప్పు ఎగబాకే ప్రమాదం ఉన్నది అందుకోసమే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి తెలంగాణ అనేది అవినీతి రహిత పాలన తెలంగాణలో కావాలని చెప్పేసి వీటిని తీసుకొని ఈ యొక్క మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్ర సాగుతున్నది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాం మధ్య మధ్యలో ఒకవేళ ఈరోజు హుజూరాబాద్ ఎన్నిక ఉన్నది ఎన్నిక వచ్చినట్టయితే అది ఆ సందర్భంలో ఏం చేయాలనేది ఆలోచన చేస్తాం